మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ మధ్యన హీరో శివాజీ గారి మూవీ ఒకటి వచ్చింది, దాంట్లో డైలాగ్ ఈ మధ్యన తెగ ట్రెండ్ అయిపోయింది. ఎవరైనా అమాయక చక్రవర్తిలో అంటే తప్పులు చేస్తారు, కానీ అమాయక చక్రవర్తిలోగా ఫేస్ పెడితే వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అని చెప్పి వస్తుంది. మీరు అందరూ ఈయనే ఉంటారు. సేమ్ టు సేమ్ అదే టైపు మన ఎంపి భరత్రామ్. నేను శుద్ధ పూసని అని చెప్పుకుంటాడు, కానీ ఆయన నిజం ఏంటన్నది ప్రజలకి మరొకసారి తెలియచేయాల్సిన అవసరం మాకు కనబడతా ఉంది. డెవలప్మెంట్ చేశానంటాడు, పబ్లిసిటీ చేసుకుంటాడు, కానీ డెవలప్మెంట్ అంతా డొల్లతనం. 25% కమిషన్ మీద చూపించే శ్రద్ధ నాణ్యత మీద చూపించడు, ప్రజలకి ఏది అవసరం ఉన్న దాని మీద ఆలోచించడు. ఆయన చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అన్నదానికి ఇంకొక నిదర్శనం. ఆయన ఓయ్ నిన్నే సినిమా ప్రమోషన్స్ చేసుకున్నాడు 2017 సెప్టెంబర్లో మీడియా సోదరులతోటి సమావేశం ఏర్పరచుకొని మరి సినిమాలు రావాలని అనేసాడు, లేకపోతే జనాల్ని మోసం చేయాలని ఉద్దేశంతో అనేడు. ఐ డిడ్ మై MBA ఇన్ ద US, బట్ మోడలింగ్ అండ్ ఫిలిమ్స్ హావ్ ఆల్వేస్ బీన్ మై ప్యాషన్. అంటే ఆయన చెప్పిన మాట ఇక్కడ మీడియా September 9, 2017 పేపర్లో టైమ్స్ ఎంటర్టైన్మెంట్లో స్పష్టంగా ఐ డిడ్ మై MBA ఇన్ ద US. అంటే ఆయన చదివింది MBA US ఆయనకి ఆయన 2017 చెప్పాడు. సరే, ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఆంధ్ర యూనివర్సిటీ. అంటే నేను చదివిందని తప్పు పట్టట్లే సుమా, ఆంధ్ర యూనివర్సిటీ ఒక ఉన్నతమైన విద్యా సంస్థ. నేను అనేది ఏంటంటే చదివింది ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఇదోటి పెట్టచ్చు, ఆయన గారిదోటి పెట్టచ్చు, కానీ మేము అడిగేది ఏంటంటే ఈ రెండిట్లో ఏది నిజం? మీడియాతో మాట్లాడింది అమెరికాలోని MBA చేశానన్నది నిజమా? ఎలక్షన్ అఫిడవిట్లో ఆంధ్ర యూనివర్సిటీలో చదివానన్నది నిజమా? ఏది నిజం? కరెస్పాండెన్స్ ఏది నిజం? ఇది అబద్ధం అయితే మీడియా సాక్షిగా నువ్వు ఎందుకు అమెరికాలో చదివానని చెప్పావు? అంటే అమెరికాలో చదివితే ఏదైనా నీకు ఇంకో సినిమా వస్తుందనా? అమెరికాలో చదివామని చెప్తే ఇంకేదైనా నీ పలుకుబడి పెరుగుద్దానా? ఎందుకు అలా మాట్లాడావు? దానికోసమని కొవ్వూరు అంటాం మనం, అయితే కొవ్వూరు కవూరు అంటే అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఇంగ్లీష్ కూడా అలా ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావా? చెప్పాలి అతను మీడియా సాక్షిగా. నేను మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నా, ఈ పేపర్ తీసుకెళ్ళండి. ఎంత దారుణం అంటే ఇది మాట్లాడండి అని చెప్పింది అతని స్నేహితుడే. వీళ్ళ స్నేహితుడు ఫోన్ చేసి, సార్ ఈడైనా అమెరికాలో చదవలేదు, బిల్డప్ ఇస్తున్నాడు, ఇది వాస్తవం, జనాలు అలా మోసం చేయకూడదు కదా, ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ మరలా పోటీ చేస్తూ నువ్వు చదువుకున్న చదువునే నువ్వు దాచిపెడుతున్నావు, తప్పు చేస్తున్నావు అంటే ఎంత లోతుగుండునేది? ఎంత నటిస్తున్నావు జనాల దగ్గర నువ్వు? శుద్ధ పూసని ఎందుకు అంటున్నావు అంటే ఈ సాంగ్ నీకే కరెక్ట్. నువ్వు అబద్ధం ఆడితే మీడియా సాక్షిగా క్షమాపణ చెప్పు, లేకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజల్ని మభ్యపెట్టావు, ప్రజలకు అబద్ధాలు ఆడుతూ ఉన్నావు. చదువు విషయంలోనే ఇన్ని అబద్ధాలు ఆడినోడు మాయ చేయడానికి, మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి వెనకబడుగు వెయ్యడు. ఇది మీరు గమనించాలి ప్రజలు. ఇప్పటికైనా ఇతని నిజస్వరూపం తెలుసుకోండి. లైవ్ ఉన్నంతసేపు ఒకలా ఉంటాడు, లైవ్ ఆగిన వెంటనే లైవ్లీగా ఉంటాడు. లైవ్లో ఉన్నంతసేపు ఒకలాగా, లైవ్ ఆగినంటే లైవ్లీగా లవ్లీగా చాలా ఉన్నాయి మా ఊళ్ళో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇంకా నేను నమ్మడానికి లేదు భరత్, నేను నమ్మడానికి లేదు. నేను చదువుకున్నా 10th ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ మెడ్రాస్ యూనివర్సిటీలో చదివా, 69.7% వచ్చింది, ఇది నా చదువు. నువ్వేం చదివావు? ఎందుకు అమెరికాలో MBA చేశానని చెప్పావు? ఎలక్షన్ అఫిడవిట్లో ఇలాగ దొరికేసావు. వైసీపీ పార్టీ డూప్లికేట్ పార్టీ, డూప్లికేట్ గాలికి కేటు గాలికి అదొక అడ్డ. ఇలా అబద్ధాలు ఆడి బతికేసే వాళ్ళందరికీ కూడా అదొక పార్టీ
షెల్టర్ ఇస్తూ ఉంది. కాబట్టి ప్రజల్ని అడుగుతూ ఉన్నాను, వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇది వాస్తవం. ఇన్ని అబద్ధాలు విద్యాపరంగా ఉన్న అంశం మీద ఇన్ని అబద్ధాలు ఆడాడంటే రేపు 25% కమిషన్ చేసావు నువ్వు అని మేము చెప్తా ఉంటే ఒప్పుకుంటాడా? ఫ్లైఓవర్ అవపతన ఆస్తి అమ్మేసి నేను కట్టేస్తానంటే జరుగుతాయా? మీ ఇంట్లో పెద్ద కొడుకు కింద ఉంటానంటే నమ్మాలా? పెద్ద కొడుకు కింద దేనికి? గంజి అమ్మేసుకోవడానికి, బ్లేడ్ బ్యాచ్లు ఇంకా పెంచడానికి? పెద్ద కొడుకు దేనికి? ఇవన్నిటిపైన సమాధానం చెప్పాలని భరతరామ్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, మీడియా వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అవసరం అనుకుంటే 2 పేపర్లు మీకు ఇస్తాం, తీసుకెళ్ళి ఆయన ఎదురుకుండా పెట్టి ఇదేంటి సార్ ఇదేంటి సార్. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఒక పేపర్ వారు రాశారు అని అంటే అది వాళ్ళు చెప్తేనే రాస్తారు, వాళ్ళు ఊహించి రాయరు. అంటే అతను ఆ రోజు చెప్పాడు కాబట్టే ఈ పేపర్లో రాశారు. ఇది అఫిడవిట్లో వాస్తవాలు పొందపరచాలి, లేకపోతే రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి రెండిట్లోని ఆయన విద్య మీద చాలా ఇబ్బందులు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, ఆయనే నివృత్తి చేయాలని చెప్పి మీడియా వారి సాక్షిగా భరతరామ్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడే మణిగారు చెప్పారు నాకు చాలా ఇబ్బందులు పడుతున్నారు, నలిగిపోతున్నారు. ఏమన్నారు? 70% డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయమన్నారు, 30% అకౌంట్ మ్యాచింగ్ ఎవరికైతే లేదో బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి వాళ్ళకి ఇంటింటికి 30% ఇమ్మన్నారు. కానీ ఏది అవల కాలయాపన, ముసలి వాళ్ళు పడిపోతున్నారట. ఆధార్ లింకేజ్ ఏమవుద్ది అంటే సరిగ్గా వీళ్ళకి అవగాహన ఉండదండి, ఇది వేరే అకౌంట్లకి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తెచ్చుకోలేరు, గట్టిగా అడగలేరు. అన్న ఇది చిత్తశుద్ధి ఉంటే, ఇదే వాలంటరీ వ్యవస్థ లేని సమయంలో పెన్షన్లు ఇచ్చున్నాం కదా. ఇప్పుడు సెక్రటేరియట్ వ్యవస్థ 2 లక్షల పై చిలుకు ఉన్నారు ఎంప్లాయీస్, తలుచుకుంటే 2 రోజులు అయిపోయేదానికి ఆ సిఎస్ గారు ఎందుకు ఇంత డ్రాగ్ ఆన్ చేస్తున్నారు, ఇంతమంది ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారు అనేది మాకు అర్థం కావట్లా. ఇంకోటి కూడా ఉంది, ఇప్పుడు బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, ఈ పెద్దోళ్ళకి తెలియదు పాపం. తెలియని పక్షంలో అకౌంట్ ఇమ్మన్నారు కదా, అమ్మో డబ్బులు పోతాయేమో అని ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత డబ్బు పడిన వెంటనే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని దానికి పెనాల్టీని లాగేస్తుంది బ్యాంకు. ఎవరు ఇవన్నీ నష్టాలు భర్తీ చేస్తారు? ఇప్పటికీ కూడా వారు అనుకున్నట్లు కొన్ని చేస్తున్నారు. ఎంత చిల్లర కేటుగా అంటున్నాను కదా, కేటుగాళ్ళు డూప్లికేట్ గాలు ఇలాని, ఎంత కేటుగాలు డూప్లికేట్ గాలు కాకపోతే వైసీపీ ఇది జనసేన సింబల్ని కొంతమందికి ఇప్పించడం ఏంటండి? అంటే ఏంటి జనసేన సింబల్ ఎవరికైనా వచ్చేస్తే అంటే ఓట్లన్నీ పడిపోతాయా జనసేన వాళ్ళు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు నిలబెట్టిన అభ్యర్థులు ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో జనాలు ఉన్నారా, లేకపోతే అవగాహన లేకుండా ఉన్నారా? అంటే ఎంత డూప్లికేట్ గాల్లో అనడానికి ఇదే నిదర్శనం. ఎక్కడికక్కడ ఇండిపెండెంట్గా ఇచ్చి ఆ గ్లాస్ సింబల్ అడిగించడం, సేమ్ అదే పేర్లు, ఆదిరెడ్డి శ్రీనివాస్ అనే పేరుతో ఒకటి నామినేషన్ ప్రయత్నం చేయడం, అటు థూ అని చెప్పి గుమ్మ డోర్ మొహం మీద వేసేస్తే పోయారు.